पड़कोंडी नी पेरे कुमार सर विंसन मोटर्स ड्राइवर लोपड़ना सर ఎలా నించునాడో చూడు ఏమీ తెలియనట్టు లాకప్ లో వేసేసి ఉంటారు హెవీ లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు ఈ మేయర్ నా భార్య కావడం వీడి భాగ్యం తమ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినందువల్లే కేసు లేకుండా బయటకు వచ్చాడు ఇదే ఇంకెవరినా కనుక అయి ఉంటే మినిమం ఒక లక్ష కమిషన్ వచ్చి ఉండేది నాకు ఏమంటావు అవునండి ఈ పరికి మారిన వాడిని పెట్టుకుని నేనేం చేయను బావా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు కానీ నానా ఇలా చూడు ఆ బస్సులో ఒక అమ్మాయి వీడితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది ఒక్కరు కాదు ఇంకో నలుగురు అమ్మాయిలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఇదిగో చూడండి విత్ మై క్యూట్ ఫ్రెండ్ కుమార్ ఛా ఈ ఫ్యాన్స్ గోల్ ఎక్కువైపోయింది చూపించు చూసావా ఇదండి వాడి ఫ్యాన్స్ సమస్య ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా మొండి గోడ చూసి మొహాన్ని అటు ఇటు బాగా రుద్దయ్యాలి ఎక్కడుంటుందండి ఆ మొండి గోడ ఓరి భగవంతుడా ఇలాంటి దద్దోజులని నా మొహాన్ని కట్టి పారేసింది మా అమ్మ ఆ విషయాలన్నీ వదిలేసాయి అసలు ముందు వీణేం చేద్దామో చెప్పు ఏం దిగులు పడకండి దేవుడంటే నమ్మకం లేనందువల్లే వీడు ఇలా ఉన్నాడు కరెక్ట్ గా చెప్పావు నువ్వు చర్చికి ఎన్ని రోజులైందిరా మర్చిపోయావా పోయిన క్రిస్మస్ కే కదా అందరం కలిసి వెళ్ళాం ఏంటి పోయిన క్రిస్మస్ అది వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది ఇప్పుడు కొత్త క్రిస్మస్ కూడా వస్తుంది అయింది ఏదో అయిపోయింది ఇక నుంచి నువ్వు ప్రతి ఆదివారం తప్పకుండా వెళ్తా చర్చికి వెళ్ళాలి దేవుణ్ణి బాగా ప్రార్థించి నీ వ్యధ వేషాలన్నీ కట్టిపడేసి నా ముందు వచ్చి నిచ్చుంటే సంతోషిస్తా నాన్నా మాట్లాడకు చేసే వెధవ పనులన్నీ చేసే నంగనాచిన ఇంటికి వచ్చి స్టిల్ ఐ లవ్ యూ అని నన్ను మునగజెట్టి ఎక్కించడం కాదు అర్థమైందా ముందు నువ్వు చర్చికి వెళ్ళు దేవుడా నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని మనసారా ప్రార్థించు తన శరీరముతో మన దోషములను తొలగించెను తన రక్తముతో మన పాపపు మరకలను కడిగి వేసెను అందరము ప్రభువును స్తుతించదముగాక ఆమెన్ దేవుని ఆశీర్వాదము పొందిన బిడ్డలారా ఆ గొర్రెల కాపరి నీ మీద తన దయను కుమ్మరించునుగాక ఆమెన్ ఆయన ఆశీర్వాదము ప్రేమ మన మీద ఉండునుగాక ఆయన హస్తము మనలను రక్షించుగాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఆమెన్ ఏంటో తెలియట్లేదు ప్రార్థన అవగానే ఏదో చేసిన పాపాలన్నీ పోయి పరిశుభ్రమైనట్టుంది ఏమంటారు పద వెళదాం